హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చానండి. అది బ్రెడ్ శాండ్విచ్, వెజ్ శాండ్విచ్ అండి. ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. హాఫ్ కప్పు క్యారెట్, హాఫ్ కప్ ఆనియన్, హాఫ్ కప్ టమాటో, హాఫ్ కప్ క్యాప్సికమ్, ఫుల్ కప్ క్యాబేజ్. అంటే మనం క్యారెట్ క్యాప్సికమ్ టమాటో ఎంత తీసుకుంటామో దానికి డబుల్ పర్సెంటేజ్లో క్యాబేజ్ని తీసుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో ప్రిపరేషన్ చూపిస్తాను. శాండ్విచ్ కోసం నేను మామూలు మిల్క్ బ్రెడ్నే తీసుకుంటున్నానండి, శాండ్విచ్ బ్రెడ్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా తీసుకున్నాను, అన్నీ కూడా మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని ఇందులో ఉప్పు అనేది మనం మైనస్ తీసుకుంటున్నాం కాబట్టి, ఎగ్లెస్ మైనస్ అందులో ఉప్పు ఉంటుంది కాబట్టి పావు స్పూన్ వేస్తున్నానండి. ఎక్కువ వేయట్లేదు ఉప్పు, పావు స్పూన్ వేస్తున్నాను. కొంచెం మిరియాల పొడి, ఇలా మిరియాల పొడి వేసుకున్నాక మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ ఇలా మిక్స్ చేసుకొని, ఇది ఎగ్లెస్ మైనస్ అండి, ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు. తర్వాత మైనస్ వేయాలి మనకి ఇందులో. చూడండి, ఇది ఎగ్లెస్ మైనస్ తీసుకున్నాను, ఇది వెజ్ శాండ్విచ్ కాబట్టి ఎగ్లెస్ మైనస్ తీసుకున్నాను. చూడండి, మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇలా క్రీమీ టెక్స్చర్ రావాలి, అలా వచ్చేదాకా మనం మైనస్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం బటర్ని తీసుకోవాలి. బటర్ కొంచెం సేపు బయట పెడితే మెల్ట్ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో నుంచి తీసి బటర్ అప్లై చేసుకోవాలి మొత్తం. ఒక సైడ్ మొత్తం బటర్ అప్లై చేసుకున్నాం కదా, తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ ఉంది కదా, ఈ గ్రీన్ చట్నీ రెసిపీ అనేది మన ఛానల్లో ఉందండి. చూడకపోతే ఫాలో కండి, స్వప్న స్వగృహ ఛానల్లో ఉంటుంది. ఇలా గ్రీన్ చట్నీ తీసుకొని తర్వాత మనం మిక్స్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకోవాలండి. ఇలా మొత్తం వెజిటేబుల్స్ని స్ప్రెడ్ చేసేసుకొని దీనిపైన కొంచెం చీజ్ పీసెస్ అండి. ఈ చీజ్ అనేది పూర్తిగా ఆప్షన్ అండి. తర్వాత ఇంకొక బ్రెడ్ పైన టమాటో కెచప్, ఇది టమాటో కెచప్ అండి. మొత్తం స్ప్రెడ్ చేసేసి, లేదంటే గ్రీన్ చట్నీ తోటి కూడా మొత్తం స్ప్రెడ్ చేయవచ్చు, కానీ నేను టమాటో కెచప్ని తీసుకుంటున్నాను. దీనికి బటర్ అప్లై చేయలేదు, ఒక సైడే బటర్ అప్లై చేశాను. ఇలా పెట్టేసుకోవాలి మొత్తం. చూడండి, నా దగ్గర ఇటువంటి శాండ్విచ్ మేకర్ ఉంది, ఇలాంటి శాండ్విచ్ మేకర్ ఉంది నా దగ్గర. అందులో పెట్టేసి ఇలా హుక్ చేసేసి 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టేసినామంటే మనం శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఇలా అటు ఇటు 2 సైడ్స్ దీన్ని టర్న్ చేసుకుంటా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, 3 to 4 మినిట్స్ మనము ఫ్రై చేసుకున్నాక మన శాండ్విచ్ అనేది ఇలా రెడీ అయిపోయింది. చూడండి, మనం ఇలా ఫ్రై చేసుకున్న శాండ్విచ్ని తీసి సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఇలా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్.